శ్రీ గురుభ్యో నమః. 2018 జనవరి మాసం మనోరాశి వారికి ఏ విధంగా ఉందని విషయానికి వచ్చినప్పుడు ప్రత్యేకంగా మనోవేదన, మానసిక ఒత్తిడి ఇవి ఎక్కువగా కనబడే అవకాశం కనబడుతుంది. మనోవిచారణతో పాటు మనశ్చంచల్యం, చంచల మనస్తత్వంతో వాళ్ళు చేసే పనుల్లో మానసిక ఒత్తిడి పెట్టే అవకాశం ఉంటుంది. తీసుకుంటున్న నిర్ణయాల్లోనే ఫలితం అక్కడికక్కడే తెలిసిపోతుంది. అయినా నిర్ణయాలు తీసుకుంటారు నష్టపోయే అవకాశం ఉంటుంది. తెలిసి పొరపాట్లు జరుగుతున్నట్టుగా పొరపాటు పనులు చేస్తారు కాబట్టి తీవ్రంగా నష్టపోయే అవకాశం కనబడుతుంది. నష్టం తర్వాత లాభం కనిపిస్తుంది. శనిష్ఠుడు అనేవాడు ధను రాశిలో ప్రత్యేకంగా ఉండడము, మూలా నక్షత్రం రెండో పాదం మీద ఉండడం వల్ల అటు మూలా మొదటి పాదం, రెండో పాదం, మూడో పాదం మూలా నక్షత్రం మీద పూర్తిగా సంచారం చేస్తున్నాడు కాబట్టి జాగ్రత్త వహించడం మూలా నక్షత్రం వారికి చాలా అవసరం పడుతుంది. ఇక్కడ ధనురాశిలో శనిశ్వరుడు కూడా ఉన్నాడు, అదేవిధంగా రవి కూడా వచ్చి కూర్చున్నాడు. రవి శనుల కలయిక అనేది ఒక విపరీతమైన వైపరీత్యం కాబట్టి ధనురాశి వాడు ప్రత్యేకించి ఈ నెల అంటే జనవరి నెల 20వ తారీఖు వరకు సుమారుగా మకర సంక్రాంతి మకరంలోకి ప్రవేశించేంతవరకు, మకర సంక్రాంతి దాటేంత వరకు మాత్రం కొంచెం జాగ్రత్త వహించడం, బయట ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త పడ్డాను, వెహికల్ వాహనాల మీద కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం, చిన్న చిన్న దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది, అనవసరమైన కొట్లాడలో వెళ్ళి ఇరుక్కుపోయే అవకాశం ఉంటుంది. మధ్యవర్తిత్వం వహించే వాళ్ళకి మధ్యవర్తిగా ఉన్న వాయిన మీద అవమాన పడుతుంది, కొంతవరకు కష్టాలు పడడం, ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరం పడుతుంది. విద్యారంగంలో ఉన్న వాళ్ళకి ఉన్నతమైన స్థితికి వెళ్లే అవకాశం కనబడుతుంది. అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్, అదేవిధంగా సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే వాళ్ళకి ఇంక్రిమెంట్స్ ఇవన్నీ కలిగే అవకాశం ఉంటుంది. గుర్తింపుతో కూడిన వ్యవహారం నడిచే అవకాశం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళకి బాగా కనిపిస్తుంది. ఇది కాకుండా ఈ ధనుర్రాశి వారు ప్రత్యేకంగా చేసుకోవాల్సింది ఏంటంటే గురు మంత్ర సాధన చేసుకోవడం అవసరం పడుతుంది. గురువు అంటే ఇక్కడ మేధా దక్షిణామూర్తి మంత్ర సాధన చేసుకోవడం ప్రయత్నం చేయగలితే ఆ మంత్రంలోని రవికి, శనికి, గురువుకి, రాహువుకి అన్ని గ్రహాలకి సంబంధించిన దోష నివృత్తి చేసే ఆ మంత్రానికి అంత బలం ఉంటుంది కాబట్టి ఆ మంత్ర సాధన చేసుకుంటే డెఫినెట్గా అనుకున్న స్థాయికి, ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఏదైనప్పటికీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో ముందుకెళ్లే వాళ్ళు మాత్రం నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి, మంత్ర సాధన చేయండి, సత్ఫలితాలు కలిగితే రాజమార్గం రాజయోగం పొందగలుగుతారు. శుభం వ్యాతం.